ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు మొదటి నుండి మీరు వినిన సందేశము మీ హృదయముల ఎందు నిలచియున్నది మొదటి పట్టణము పుణిత యోహానుగారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత యోహానుగారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు నా బిడ్డలారా అసత్యవాది ఎవరు యేసును క్రీస్తు వాడే తండ్రి కుమారులను ఇరువురను తిరస్కరించువాడే క్రీస్తు విరోధి ఎట్లనా కుమారుని తిరస్కరించువాడు తండ్రిని కూడా తిరస్కరించును కుమారుని అంగీకరించువాడు తండ్రిని కూడా అంగీకరించినట్లే మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయముల హృదయములయందు పదిలపరుచుకొనుట మరువకుడు మొదటి నుండి మీరు వినిన సందేశము మీ హృదయముల ఎందు నిలసియున్నచో మీరు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యమునొంది జీవింతురు ఇదియే క్రీస్తు మనకు వాగ్దానము చేసిన నిత్య జీవము మిమ్ము నెంచుచున్న వారిని గూర్చి నేను ఇది వ్రాయిచున్నాను అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీ యందు నిలిచియున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సకల విషయములను గూర్చి మీకు బోధించుచున్నది కనుక ఆ బోధ సత్యమే కానీ అబద్ధము కాదు అది మీకు బోధించిన ప్రకారము ఆయన ఎందు మీరు నిలిచియుండు ఆయన దర్శనము ఇచ్చి రోజు మనము సిగ్గుతో తల దాచుకొని అవసరము లేకుండా ధైర్యముతో ఉండుటకై నా బిడ్డలారా ఆయన ఎందే నిలిచియుడు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేల అంచుల వరకును గల జనులెల్లరు మన విజయమును ఈ ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు యరుశులేమున ఉన్న యూదులు యోహాను నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను యోహాను ఇచ్చుటకు వెనుదీయలేదు నేను క్రీస్తును కాను అని ఇతడు ఒప్పుకొనెను అటులైన నీవు ఎవడవు ఏలియావా అని వారు ప్రశ్నించిరి కాదు అని యోహాను సమాధానమిచ్చెను వారు మరల నీవు ప్రవక్తవా అని అడిగిరి కాదు అని అతడు పలికెను మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకుని పోవలేయును నీవు ఎవడవు నిన్ను గుర్చి నీవు ఏమి చెప్పుకునేదవు అని అడిగిరి అందుకు అతడు ప్రవక్త పలికినట్లు నేను ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తు పలుకు స్వరమును అనెను వారు పరిశెయిల నుండి పంపబడిరి నీవు క్రీస్తువు ఏలియావు ప్రవక్తువు కానిచ్చు ఏలా ఈ బాప్తిస్మమును ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి అందుకు యోహాను నేను నీటితో బాప్తిస్మము ఇచ్చుచున్నాను కాని మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనను మీరు ఎరుగరు నా తరువాత వచ్చే వ్యక్తి ఆయనయే నేను ఆయన పాదరక్షణ వారును విప్పుటకైనను యోగ్యుడును కాను అని సమాధానమిచ్చెను యోహాను బాప్తిస్మము ఇచ్చుచున్న యోర్ధాను నదికి ఆవిలి తీరమునగల బెథానియాలో ఇది జరిగెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక